హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. నేను ప్రమద్ వల్ల ఈరోజు మనం గుత్తి వంకాయ కూర తయారు చేస్తూ ఉంది. మా ఇంట్లోనే కాసినాయండి వంకాయలు, అవి కోసి మనము గుత్తి వంకాయ కర్రీ తయారు చేస్తాము. వెళ్ళిపోదామండి కిచెన్లోకి. చాలా టేస్టీగా ఉంటుందండి గుత్తి వంకాయ కూర, మీరు కూడా చూసి ట్రై చేయండి. ఓకేనండి, మనం ఇప్పుడు వంకాయలు కోస్తామండి. మనం వంకాయ మా ఇంట్లో వంకాయ చెట్లు, వంకాయలు కోసి గుత్తి వంకాయ గుత్తి వంకాయ కర్రీ చేస్తాము. అందుకని కోసుకున్నాము, వచ్చామండి కోస్తాము. చూడండి వంకాయలు ఎలా ఉన్నాయో చూడండి. ఒకసారి మీకు చెట్టును వంకాయలు చూపిస్తామని ఫస్ట్ ఇక్కడికి వచ్చానండి, వంక చెట్ల దగ్గరికి. ఇవ్వండి వంకాయలు. చిన్న చెట్లేనండి, ఎలా కాస్తాయో చూడండి. కోసుకొని వెళ్దామండి వంకాయలు. చూడండి ఎలా ఉన్నాయో. ఒక 5-6 చెట్లే ఉంటాయండి బాగా కాస్తాయి వంకాయలు. ఇప్పుడు వంకాయలు కోసుకున్నామండి. కోసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి గుత్తి వంకాయ కూర తయారు చేస్తాము. హాయ్, మనం ఇప్పుడు గుత్తి వంకాయ కూర చేస్తామండి, తయారు చేస్తాము. గుత్తి వంకాయ కూరకి కావాల్సిన వస్తువులు ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర అండి. 1/3 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి 3 స్పూన్లు. పచ్చిశనగపప్పు, పల్లీలు 1-2 స్పూన్లు అండి. ఇవి మనం ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఇందులో వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఏం చేసుకోవాలి అన్నమాట. ఇది ఇందులో ఇవి కూడా పల్లీలు, పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఇవి ఎర్రగా వచ్చే వరకు ఏం చేసుకోవాలన్నమాట. ఇవి మనం వేయించుకున్న తర్వాత తీసేసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పోపుకి ఆయిల్, ఇవి కూడా మనం మిక్సీకి వేసుకుంటాం కదండి, అందులో ఇవి కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి, అల్లము, కొంచెం టమాటా ముక్కలు, 1 టమాటా అండి, 1 ఆనియన్, ఇవి కూడా అందులో వేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి మనము. ఇవి బాగా ఎర్రగా వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేసేసుకొని వీటిని ఈ ముక్కల్ని, ఈ కప్పులో ముక్కల్ని వీటిని మిక్సీకి వేసుకోవాలి. మళ్ళీ వచ్చి పోపుకి, తిరగపాతకి 1 ఆనియన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 టమాటా అండి, పోపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆయిలు, వంకాయలండి. మన చెట్టు, మా చెట్టు ఇప్పుడే కోసుకొని వచ్చానండి ఫ్రెష్గా. మీకు వంగ చెట్టు కూడా చూపించాను ఫస్ట్. ఫస్ట్ వంగ చెట్టు చూపించి తర్వాత ఇవి కోసానండి నేను. ఇవి మళ్ళీ కట్ చేసుకున్నాము. అవి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇవి కరుణ ఎక్కుతాయి కదండి, అందుకని మళ్ళీ కట్ చేసుకున్నామండి. మిక్సీకి వేసేసుకొని వచ్చుకున్న మసాలా అంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి వంకాయలు. ఇవి ఫ్రై అయిపోయిందండి, ఆపేసుకున్నాం స్టవ్. ఇప్పుడు ఆపేసుకొని పక్కకు తీసేసుకున్నామండి. మిక్సీకి వేసుకొచ్చుకున్నామండి ఇవి మసాలా అంతా. ఇప్పుడు వేసేసుకున్నామండి మిక్సీకి ఇది. ఇప్పుడు 1/4 స్పూను కారం, తగినంత పసుపు వేసేసుకున్నాము. ఇందులోనే ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ వేసేసుకోవాలండి ఇందులో. వేసేసుకున్నాం కదండి, ఇదంతా మిక్సీ చేసుకొని మనం ఈ వంకాయలు ఉన్నాయి కదండి ఇవి కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకొని తరగబోసేసుకున్నామండి ఆయిల్ వేసేసి. వంకాయలు కూడా కట్ చేసుకొని అన్ని మసాలా అందులో పెట్టేసానండి. ఇప్పుడు మనం తిరగబోసేసుకున్నామండి, పప్పు పెట్టేసుకున్నాము గుత్తి వంకాయ కూరకి.
ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకున్నాము. పసనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాము. గుత్తి వంకాయ కూర ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెష్గా ఇంట్లోనే కోసుకొచ్చానండి వంకాయలు. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసేసుకున్నామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎల్లుల్లి కూరండి. ఎల్లుల్లి రెప్పలు కూడా ఒక నాలుగు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. అందులో వేసాము మసాలాలో, ఇందులో కూడా ఒక బాకలు కూడా వేసేస్తున్నాము. టమాటా కూడా వేసేస్తున్నాము. ఎత్తి వంకాయ కూర ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరుగా ట్రై చేసి చూడండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేస్తామండి. ఆనియన్, టమాటాస్ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ వంకాయలు ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో పెట్టేస్తున్నామండి. ఇలా చేసుకుంటే గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఇందులో ఏం ఐటమ్స్ వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఇది ఒక 10-15 నిమిషాలు లాగే ఉడకనిస్తామండి. చూడండి ఎలా ఉన్నావా. ఇప్పుడు ఇవి కొంచెం వాడాయి, కొంచెం వాటర్ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఉత్తి వంకాయ కూర ఎలా ఉందో చూడండి. ఉప్పు ఇందులోనే మసాలాలోనే వేసేస్తాను. ఇప్పుడు మనం చాలా పోతే కొంచెం వేసుకున్నామండి. ఇలా తిప్పేసి కొంచెం వేసేసుకున్నామండి ఉప్పు. అందులో చాలదు కాబట్టి కొంచెం ఇంకొక 2 నిమిషాలు ఇలా అయితే వాడితే కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ వేసేసుకున్నామండి. ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకున్నామండి. కొంచెం వాటర్ వేసుకుంటే వంకాయ కొంచెం లోపల ఉడుక్కున్నామంటే ఉడుకుతుంది కదండి, అందుకని కొంచెం వేసుకున్నాం ఒక 1/2 కప్పు. ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉడికితే తయారైపోతుంది వంకాయ. గుత్తి వంకాయ కూర తయారవుతుంది. గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఎలా చేశానో. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేస్తున్నాము. బాయ్.